లీడ్ తీసుకునేటువంటి పార్టీ అయితే ఓకే అంటే నేను మొదటి నుంచి కూడా క్లారిటీతో ఉన్నారేమో కాపులను ఎప్పుడు ఈయన మీ రాజ్యాధికారం కావాలా నేను ఎక్కడ అనలేదు పెద్దన్న పాత్ర పోషించండి అంటూనే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు అంటే కాపులు పెద్దన్న పాత్రగా ఉండి ఏ బీసీ సామాజిక వర్గానికి సీఎం పదవి కావాలి అనే ఆలోచన అన్న చేస్తున్నారా అంత పెద్ద డెప్త్ సీన్ ఏం లేదండి అంత ఉంటప్పుడు ఒక మనిషిని చూపించాలి కదా ఈయనే రేపు రాబోయేప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు కృష్ణయ్యనన్న చూపించాడు అవును ఈయన ఎవరు చూపెడతాడు ఏం లేదు అక్కడ నియోజకవర్గ స్థాయిలో బీసీల ఓట్లు కూడా మెయిన్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులు ఎప్పుడైతే లీడ్లోకి వస్తారో బీసీలు వ్యతిరేకిస్తారు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఉంది గోదావరి జిల్లా కాపు వర్సెస్ బీసీ కాపు వర్సెస్ ఎస్సీ కాబట్టి ఎస్సీ బీసీల్ని మేము దూరం చేసుకోవట్లేదు నేను ఉన్నాను కదా నన్ను నమ్మండి మా కాపుల్ని నమ్మండి నన్ను నమ్మండి నన్ను నమ్మి మా కాపుల్ని నమ్మి మిగతా బీసీ ఎస్సీలకు కూడా నేను రాజ్యాధికారం తెచ్చి పెడతాను మీకు అందరికి నాకేసే అట్లాంటివి మనం ఉపన్యాసాలకు బాగుంటాయి కానీ జనంలోకి పెద్దగా ఎక్కవు ఎందుకంటే ఎస్సీలకి ఏం చేస్తాడు ఈయన సీఎం చేస్తాడా బీసీలకి ఏం సీఎం చేస్తాడా ఈయన పక్కే తప్పుకుంటాడా ఈయన పక్కే తప్పుకుని అసలు రాజకీయం అవసరమా ఉండదు కదా కాబట్టి అదంతా డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే భీమవరంలో ఆయన ప్రజలను అడిగింది ఈ దీని మాటకు ముందు అడిగింది నాకు అధికారికి ఇవ్వండి నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి నన్ను అసెంబ్లీకి వెళ్ళేలా చెయ్యండి అన్నారు అంటే ఆయన జస్ట్ అక్కడి వరకు తృప్తి పడిపోతున్నారా అధికారం ఇవ్వండి అసెంబ్లీలో అడుగు పెట్టండి అంటే నన్ను ఎమ్మెల్యేని చెయ్యండి చాలు అని చెప్పి భీమవరంలో అడుగుతున్నారా అది సీఎం అనే పదం ఎక్కడ వాడలేదు ఆయన ముఖ్యమంత్రి నన్ను చెయ్యండి అనే పదం వాడలేదు అక్కడ భీమవరం వరకు ఆగారు అది అదే అంటే జనసేనకు అధికారం ఏమన్నారు.